జీవన్ కుమార్ రెడ్డి అనేటువంటి దివ్యాంగుడు తనకు నెల నెలా వచ్చేటువంటి పెన్షన్ ని నాకొద్దు ఈ నెల రోజుల పాటు నాకు వచ్చే 2000 రూపాయల్ని తెలుగుదేశం పార్టీకి చందాగా ఇవ్వాలి అనుకుంటున్నాను అతనికి జయ జయ ధ్వనాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఆ స్ఫూర్తి ఎంత అన్నది కాదు ఆ స్ఫూర్తి ఎటువంటిది అనేటువంటిది మనం అందరం కూడా గమనించాలి హృదయపూర్వకంగా ఈ వేదిక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన ఆనం వెంకటరమణారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం బావున్నారా సంక్షేమ పథకాల్లో మోసం కుటుంబాన్ని మోసం చేస్తున్నాడు మిమ్మల్ని మోసం చేయడం అడుగుతున్నా ఎక్కడుంది విజయమ్మ ఈ రోజు 3000 కిలోమీటర్లు తిరిగేవే విజయమ్మ పెద్దామి ఏం చేశాడు నీ బిడ్డకి నిన్నటి ఈ రోజు అడుగుతున్నా బాణం 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 అని తిరిగిందే శర్మిలక్క ఏడుండవే తరివేశాడా సొంత కుటుంబాన్ని ఈ రోజు అమ్మ లేదు చెల్లి లేదు బావ లేదు ఎవ్వరు అడ్డం వచ్చినా పక్కన ఇసిరి కొట్టే వ్యక్తి ఈ హాఫ్ టికెట్ జగన్ మోహన్ రెడ్డి అని మాత్రం మీకు మనవి చేస్తున్నా హాఫ్ టికెట్ అంటే తెలుసా అమ్మో నాకు సిగ్గేస్తుంది నేను చెప్పను హాఫ్ టికెట్ అర్థం చేసుకోండి ఈ రోజు ఏదో ఎలక పెట్టావని ఒక బుస్సు యాత్ర అది బస్సు యాత్ర కాదు బుస్సు యాత్ర అని మీకు అందరికీ మనవి చేస్తున్నాను అసలు యాత్ర పెట్టాల్సింది ఎవరో తెలుసా రోజక్క యాత్ర పెట్టాలని మీకు అందరికీ మనవి చేస్తున్నా ఎందుకు అక్క నువ్వు రోజక్క నువ్వు బస్సు యాత్ర ఎందుకు పెట్టాలి ఎందుకంటే 980 పోస్టులు ఇస్తే నామినేటెడ్ పోస్టులు 742 పోస్టులు రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిదని మీకు మనవి చేస్తున్నా ఎక్కడుందరా నాయన సామాజిక న్యాయం ఏడా ఎక్కడుందని అడుగుతున్నా జగన్ రెడ్డి వైస్ ఛాన్సలర్లు ఇస్తే 12 మంది వైస్ ఛాన్సలర్ ఇస్తే 10 మంది మా సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం ఇస్తారు ఈ పిచ్చి సన్యాసులు బస్ ఎక్కి మాకు జగన్మోహన్ రెడ్డి న్యాయం చేశాడు న్యాయం చేశాడు ఏం న్యాయం చేశాడు ఘోష చేశాడు ఏం చేశాడని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ టిడ్కో ఇళ్ళు చంద్రబాబు నాయుడు గారు కట్టిస్తే ఆ రోజు ఏమన్నామయ్యా అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరులో నా బాగా గుర్తుంది రూపాయి కట్టండి ఇళ్ళు ఇస్తానన్నాడు ఎంత రూపాయి ఇల్లు లేదు ఏమీ లేదు ఎక్కడ పోయినీరా నాయాళ్ళారా మేవి కట్టిన ఇళ్ళు కూడా ఈలేని దద్దమ్మల్లారా మీదొక ప్రభుత్వం మీరు మమ్మల్ని విమర్శించడం మద్యపాన నిషేధం అని చెప్పారు పాప మనకు తెలీదు మద్యపాన నిషేధం అంటే మద్య నిషేధం కాదు బ్రాండ్ల నిషేధం అని మాత్రం మీకు అందరికీ మనం చేస్తున్నా ఎప్పుడైనా సల్లంగా మంచి బ్రాండ్ ఒకటైనా ఉందా అంత జగన్మోహన్ రెడ్డి బ్రాండ్లని కూడా మనం చేస్తుండా తాగద్రా రేస్ వస్తారు నాయనలారా ఇది తాగితే వాడు మనల్ని చంపేస్తున్నాడు అని మీకు అందరికీ మనవి చేస్తుండా అన్న క్యాంటీన్ హాఫ్ టికెట్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడు ఎవరైనా నోటికాడ కూడు తీస్తారంటరా అని అడుగుతున్నా నేను ఏ అన్న క్యాంటీన్ మీలాంటి పేదవాళ్ళకి మనలాంటి పేదవాళ్ళకి అందరికీ భోజనం పెట్టాడా చంద్రబాబు నాయుడు పెట్టాడా ఈడు మన పొట్ట కొట్టాడా లేదా కొట్టుంటే చేతులు ఎత్తండి ఇలా ఇలా ఏ హుషారే లేదా మళ్ళీ చేతులు ఎట్టి ఇలా 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 ఇనండి గుర్తు పెట్టుకోండి మనకి ఒక పొదునైన కత్తి తయారు చేశాం ఎవరు తెలుసా ఏదో వాగుతున్నారే రోజక్క గారి నుంచి నానిగాడి నుంచి వీళ్ళందరూ లోకేష్ బాబు వస్తున్నాడు మీలో
కత్తి పొదునెక్కింది, రెడీగా ఉండండి, కోత మొదలవుద్ది, భయపడొద్దు. నాకు ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు గారికి, అదే లోకేష్ గారికి, మీకు అందరికీ సెలవు తీసుకుంటూ సమయం చాలా తక్కువగా ఉంది. థ్యాంక్ యూ. ఈ మహానాడు వేదికలో మీరు ప్రత్యేకతను గుర్తించే ఉంటారు. సగానికి పైబడి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తల్ని, కొత్త వాళ్ళని మాట్లాడించడం జరుగుతుంది. అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ అంటే ఓ రాజకీయ అవసరం కాదు, ఓ జీవన విధానం అయిపోయింది. ఈ రాష్ట్రంలో ఎన్నో కుటుంబాలకి తాత, తండ్రి, మనవడు కూడా అదే జెండాను మోస్తూ నడుస్తున్నటువంటి కుటుంబాలు ఈ తెలుగుదేశం పార్టీలో ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి. అందులో భాగంగానే ఇవాళ చిత్తూరు జిల్లా నుండి మహాదేవ నాయుడు, ఆయన తర్వాత ఆయన కొడుకుగా వచ్చినటువంటి సందీప్ మహాదేవ్ని ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. బాగా డిస్టర్బెన్స్ ఉంది, కూర్చోకపోతే అనుకున్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ప్లీజ్ సహకరించండి, సాయంత్రం వరకు ఇంకా సభ జరగాలి. వాలంటీర్స్ అందరూ కూడా దయవించాలి, కూర్చోబెట్టండి. మీరు కూడా దయవించి ప్లీజ్ ప్లీజ్ అర్థం చేసుకోండి, మీ నుంచి మొత్తం సభ డిస్టర్బ్ అవుతుంది. ప్లీజ్ దయవించి అందరూ కూర్చోవాలి. ప్లీజ్ ఒక్కరు కూడా ఉండడానికి వీల్లేదు, దయవించి కూర్చోండి అందరూ. ఎవరు నీకు చెప్తున్నా విను, కూర్చో కూర్చోండి అందరు ఇక్కడ. మీరు కూడా కూర్చోండి, వాలంటీర్లు కూడా డిస్టర్బ్ చేయదు, కూర్చోండి. అందరూ కూర్చోవాలి, ఒక్కరు కూడా నిల్చోవడానికి వీల్లేదు, కూర్చోవాలి అందరూ. ఇక్కడ కూడా కూర్చోవాలి, కూర్చోవాలి, కూర్చోండి అమ్మ, కూర్చోండి. మీరు ఇక్కడ కూర్చోండి, లేదు బ్యాక్కి వెళ్ళండి, బ్యాక్ సీట్లు ఉన్నాయి, కూర్చో. అక్కడ గుమ్ము కూడా బ్యాక్కి వెళ్ళండి, బ్యాక్ సీట్లు ఉన్నాయి. దయవుంచి సహకరించండి, వాలంటీర్లు కూడా చెప్పండి మీరు. ఇక్కడ కూడా ఎవరు నిల్చోవడానికి వీల్లేదు, ప్లీజ్. ఇక్కడ ఇగో ఏమా కూర్చోండి, ఆ కుర్చీల మీద కూర్చోండి, కూర్చోండి అక్కడ. ఇగో వాలంటీర్స్ వాళ్ళకు కూడా కూర్చోబెట్టండి, అక్కడ ఎవరు నిల్చోడానికి లేదు, కూర్చోబెట్టండి. వాలంటీర్స్ వెళ్ళండి, కూర్చోబెట్టండి వాళ్ళందరికీ. స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కూడా కూర్చుంటూ కూర్చోండి, లేదు వెళ్ళిపోయండి. దయవుంచి ఇంట్రెస్ట్ ఉంటే కూర్చోండి, లేదు బయటికి వెళ్ళిపోండి. ఎవరు నిల్చోవద్దు. కీర్తి శేషులు, నందమూరి తారక రామారావు గారిని సంరక్షించు. 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి కవచంగా, రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే అత్యంత బలమైన కార్యకర్తలను తీర్చిదిద్దిన దాంట్లో నారా చంద్రబాబు నాయుడు గారు మన పార్టీ జాతీయ అధ్యక్షుల గారికి పాదాభివందనాలు తెలియజేస్తూ నా ఒక నమస్కారాలు. నారా లోకేష్ బాబు, నారా లోకేష్ బాబు అంటే అది ఒక పేరు మాత్రం కాదు, అది ఒక శక్తి. రాష్ట్ర యువతకి ఆశాజ్యోతి, తెలుగుదేశం పార్టీ యువ సారథి మా నారా లోకేష్ బాబు గారికి నా ఒక పాదాభివందనాలు తెలియజేస్తూ నా ఒక నమస్సుమాంజలి. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి, మన సీనియర్ నాయకులు, పొలిట్ బ్యూరో సభ్యులు, పార్లమెంట్ నాయకులు, జిల్లా నాయకులు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. 40 సంవత్సరాలుగా తెలుగుదేశం జెండాని మోస్తూ ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎక్కడా కూడా భయపడకుండా, వెన్నులో భయం తెలియనియకుండా, శత్రువు గుండెల్లో నిద్రపోతూ మేమున్నాం తెలుగుదేశం పార్టీకి అంటూ నిలబడిన తెలుగుదేశం కార్యకర్తలందరికీ నా ఒక్క పాదాభివందనములు. ఈరోజు
జగన్ చేస్తున్న స్కీములు స్కాములు అన్నిటి గురించి మాట్లాడమని దాని తీర్మానాన్ని ఆమోదించమని నన్ను ఇక్కడ పంపించారు. జగన్మోహన్ రెడ్డి ఎటువంటి స్కీము స్కాములు చేసేది కాదన్న ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఎ స్కామ్ స్టార్. జగన్మోహన్ రెడ్డికి తెలిసిందంతా స్కామ్ చేయడం మాత్రమే. ఈరోజు నవరత్నాలను పెట్టాడు. నవరత్నాల వల్ల మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి నవరంధ్రాలు పడినాయి తప్ప రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ ఎటువంటి ఉపయోగం జరగలేదు.